श्रीनिवासाय श्रीनिवासाय देमनः श्रोत स्मार्त आधिकं कर्म निखिलं येन सूत्रदं तस्मै समस्त वेदार्थ विदे निकनसे नमः। श्रुति स्मृति नदी पूर्णं शास्त्र कल्लोल संकुलं विष्णु भक्ति उदकं शुद्धं वंदे श्री विघ्नोर नमन शुक्लं वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तयेत् यस्य विरद वक्राद्याः पारिषद्य परस्सदं विघ्नं विघ्नन्ते सततं ऋष्वक्सेनं तमास्तयेत् श्री गोविंद 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 श्री विष्णोः आज्ञाय प्रवर्धमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्री श्वेत वराहकल्पे वैवस्वत मन्वंतरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे अस्मिन् वर्तमाने व्यावहारिके चांद्रमानेन प्रभवादे षष्ठे संवत्सराणां मध्ये शुभतितौ शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतितौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियक्पतेः पुरुषोत्तमस्य श्री भूनील अलर्मेलुमङ्गासमेतस्य श्री श्रीनिवासस्वामिनः सन्निधौ मम గృహస్థులందరూ వారి వారి గోత్రనామాలు చెప్పుకోవాలండి. ముందుగా చెప్పినట్లుగా ముందుగా వారి గోత్రం, తర్వాత దంపతులు, వారి పేర్లు, పిల్లలు సహా కుటుంబంగా అందరూ వారి వారి గోత్రనామాలు చెప్పుకోవాలి. सह कुटुंबानां क्षेमस्थैर्य विजय वीर्य आयुरारोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं सहसे प्रकाशे च अनेक जन्मसु इह जन्मनि च बाल्य
యౌవన కౌమార వార్ధికేషు ఏతక్షణ పర్యంతం సర్వ పాప పరిహార సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం సర్వేషాం లోకానాం క్షేమార్థం శ్రీవైకానస దివ్య ఆగమోక్త ప్రకారేణ కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. సుందరాయ నమో నమః. శుభోదయం. చక్కని శుభకృన్నామ సంవత్సరంలో ఉత్తరాయణం, వసంత ఋతు, చైత్రమాసంలో అందమైన ఆదివారం నాడు అదిగో సమస్తమైన భక్తులు కూడా భక్త సంకల్పంతో తమ తమ గోత్ర నామాలతో కూడినటువంటి విశేషాలతో తమ తమ మనోగతమైన కోరికలు స్వామివారికి విన్నవించుకొని తన్మయత్వంతో స్వామివారి దివ్య కళ్యాణోత్సవాన్ని చూస్తున్న శుభక్షణాలు. హే గోవింద. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం. రామచంద్ర ప్రభువుగా గోవిందుడుగా అందమైనటువంటి కళ్యాణాన్ని నెరవేర్చుకుంటున్న స్వామి మీకు నమస్సుమాంజలులంటూ ప్రార్థిస్తున్న శుభక్షణాలలో అదిగో వికనస ముని ప్రోక్తమైన విధానంతో విశ్వక్సేన ఆరాధనతో ఆరంభిస్తున్నారు కార్యాన్ని ఘంటానాదాల మధ్య ఆచార్య స్వాములు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కర్మారంభే పుండరీకాయ దాక్ష్యం చే పవిత్రేణ త్రిమూర్తిమావాహయామే. హరి ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవద్స్తే సవోధకర్మణ బోధానుజ్యాతోనుగ్రహీతోధాముద్రస్య భగవత కర్మ ఘర్ష్యామే తద్ భగవాన్ అనుమన్యతాం సామ్యంతు ఘోరాని సామ్యంతు పాపాన్ని సామ్యంతు శుభాని శుభానుమద్దంతాం తదాం శుభాని సో తస్మాదాదికం కర్మనికలం ఏను సూచితం తస్మై సమస్త వేదాంత విదే విఘనసే నమః. శ్రీలక్ష్మీ వల్ల భారంభాం విఘనోముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం వందే విఘ్న సంసాక్షాత్ అత్రమోద్యమిషంబరం విభ్వాదమిని శ్రేష్టారం సోత్రర్ఘ ప్రవర్తకం నారాయణ ఆత్మా జాపరప్రియ విభ్వాదమిని శిష్యా తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాం పదరం విష్ణు రజవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం చ ఏ సద్ విఘ్నోపశాంతయేత్ యద్వక్రాజ్యా పారిజ్యా పరస్వతం విఘ్నం విఘ్నం ద్విశతం విశ్వక్నందమాశ్రయత్ ప్రాణానామ్య అసదేమదేవస్య భగవతో నారాయణస్య పదే ప్రదోత్తమస్య శ్రీనివాస స్వామిన వైవాహి గోత్వాంగ గర్వాంగ విజయన శుద్ధిపుణ్యవాచనం గరిష్ట అదుర్శక్తి నారాధనం గరిష్ట దారాస సప్తస్య సమాన శేషో సరస్య పరిపూరితేషు ఆ భోగునామేణ వద జ్యోతిం ధర్మ ఇదమాపస్య ధమాతాం తాదంత ధమ జోపాజోప ధమాకో తాపత ధమ పుణ్యాపుణి ధమ మేధ్యామే ధమ అమృత అమృతరుదా బ్రహ్మభూత భోజన భూత హతో జ్యతరత్నభిః సోమవజ్ఞానమావాహనం కృత్వా కరకే పాంచభూతకమావాహయామే గంగాసనం పుణ్యం పావనం గర్వకారణం విడవా దుర్గం ధర్మం మంగళదాయన బ్రాహ్మణ భూతం గత భూతం సమాహం గంగా సంస్కృతాయ నమః. కావేరీ తుంగభద్రాజా కృష్ణమే నేజగోధమే భాగీరథి పంచ గంగా ప్రకీర్తిత గంగా సంస్కృతమావాయామే జలే వరుణమావాయామే సహోదమావాయామే రత్నాంబరమావాయామే యాచప్పదమావాయామే ప్రదేశమావాయామే వరుణాయ నమః. ఇదమాతనం ఆర్యోపాచారం సమర్పయామే వరుణాయ నమః. నానా జపరలోకం పూజయామే
ಲೋಭದೇ ಬಲಂಕರಣ ಅಕ್ಷದಾಂಧಾರ ಯಾಮೆ ಗೌರವಲ ನಿವೇದಿ ಯಾಮೆ ತಾಮ್ ಭೂಲಮರಿ ಕೃಷ್ಣ ತಾಮ್ ಭೂಲ ನಿವೇದಿ ಯಾಮೆ ಮರುನಾಯ ನಮಃ ಪುನಃ ರಾಜ್ಯಪಾಧ್ಯಾತ್ಮನಿ ಆದಿ ಚಿತ್ರೋಪಚಾರಾಮ್ ದಾರ್ಪ ಯಾಮೆ ओम पुण्याहमस्तु शिवमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु अतलैश्वर्यमस्तु अप्रहतमस्तु शिवोस्तु शिवभक्तोस्तु अविघ्नमस्तु पुण्याहमेव कुरुते वैवाहिकोच्चवाङ्गकर्मणि स्वस्ति ब्रुवन्तु अब्रुवन्तु स्वस्तिनघोषा विश्ववेदाः वैवाहिकोच्चवाङ्गकर्मणि रुद्रभ्रमन्तः ब्रुवन्तु रुद्रास्वाम्ये मित्रं च यमितदेन्नो अस्तु अनुराधानभिषा वर्धयन्तः शतञ्जीवे मनसर्धस्तवीराः नमो नमो भागम देवे व्यावित दाज्ञान चंद्रमा सरते दीर्घमायु ಪವಿತ್ರೇಣ ಬ್ರಾಹ್ಮಣೇಶ್ವಗಂಭಿದೋಕಮದೋಮಂ ಕಾಮಾನ್ ಸಮರ್ಧಯಂತು ನೇ ಸಮೃತಾ ಪವಮಾನೇ ಸ್ವಸ್ತಯನಿ
ॐ नमो भगवते कल्याणमूर्तये नमो नमः। अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे। जानकीनायकं रामचन्द्रं भजे। अगणित गुणगण विशेषंचेत समर्थुडैनटुवंटि स्वामी गोविंदुडु विखनस मुनि प्रोक्तमैनटुवंटि विधानंतो चक्कगा तामु वेद मंत्राल मध्य विश्वक्सेन आराधनतो कार्यान्नि आरंभिंचि आत्मद्रव्य स्थल शुद्धिपूर्वकमैन मंत्र विशेषालतो शांतिरस्तु पुष्टिरस्तु तुष्टिरस्तु अनि चक्कगा स्थलशुद्धि आत्मशुद्धि द्रव्यशुद्धि आचार्य वजुल चेत चक्कगा निर्वहिंपजेसी तामु उन्नटुवंटि स्थानानिकि ईशान्य दिग्भागंलो अदिगो स्वर्ण पुष्पांकुरारोपण कार्य विशेषानि निर्वहिस्तुन्नारु। आ गोविंदुडु मर्यादा पुरुषोत्तमुडु दशरथ ननादन रामा रामा दशरथ ननादन रामा रामा दशमुखमर्दन रामा रामा पशुपति रंजन रामा रामा पाप विमोचन रामा रामा मेघश्यामा रामा रामा रविकुल सोमा रामा रामा दीनोद्धरणा रामा रामा दीनदयालो रामा रामा दशरथ नंदन रामा रामा दशमुखमर्दन रामा रामा। समस्त भक्तुलु गुड़ा తదేకాగ్రమైనటువంటి చిత్తంతో ఆ భగవానుణ్ణి తన్మయత్వంతో దర్శిస్తూ తమ తమ యొక్క గోత్ర విశేషాల చేత ఆ భగవానుణ్ణి సేవిస్తున్నటువంటి సమస్త భక్తులు కళ్యాణ మంటపంలో కళ్యాణోత్సవ విశేషాన్ని దర్శించి చక్కగా స్వామివారు యజమాని స్థానం నుంచి మృత్మయమైనటువంటి పాలికలలో ఆయా దిక్కులకు కూడినటువంటి దిగ్దేవతాపూర్వకమైనటువంటి బ్రహ్మాది దేవతలతో
మధ్యపాలిక మధ్యలో ఉన్నటువంటి ఆ మృణ్మయమైన పాలికలో బ్రహ్మగారిని, తూర్పు దిక్కులో ఇంద్రుడిని, ఆగ్నేయ దిక్కులో అగ్నిని, దక్షిణ దిక్కులో యముడిని, నైరుతి దిక్కులో నిరుతిని, వరుణ వాయువు కుబేర ఈశాన దిక్పాలకులను, ఆయా 10 దిక్కులలో ఊర్ధ్వపురుషుడిని, అధో దిక్కులో చక్కగా అధోపురుషుడిని పరమాత్మ స్వరూపంగా దశ దిశలా తెలిసేటట్లుగా సమస్త దేవతలను కూడా ఆహ్వానించి యజమానిగా అదిగో పుష్పాంకురారోపణం నిర్వహించి వేదమంత్ర విశేషాలతో ప్రతిసర బంధనమనే పూజా విశేషాన్ని నిర్వహిస్తున్నారు స్వామి గోవిందుడు. దర్శిస్తాం, ఆయన అనుగ్రహం ఆశీస్సులు పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అనంతమావాహయామే తాత్తదేవమావాహయామే సత్యబంధన దేవతాభ్యో నమః. ఆవాహయామే యాయామే జ్ఞానం దాపయామే. ఆవాహయామే ఆదరం దాపయామే. ఆర్ఘ్యాపాద్యాచమనయాది చిత్రోపజానాం సమర్పయామే. నానాదపరమళపత్రపుష్పాన్ని పూజయామే. ఓం అనంతాయ నమః. తేజాయ నమః. నాగరాజాయ నమః. తాత్తదేవాయ నమః. ద్రోపదీపలంకరణార్థ భక్తదాంధార్యామే. గోడోపల నివేదయామే. తాంబూలం మధుపద తాంబూల నివేదయామే. ఆవాహనాదిదాన దేవతాభ్యో నమః. పునరార్ఘ్యపాద్యాచమనయాది చిత్రోపచారాం దాపయామే. సుప్రేత సుప్రసన్న పరదో భవంతు హరిః ఓం స్వస్తినో మమేతమస్తున ఓం నమో భగవతే భక్తజనకల్పవృక్షాయ గోవిందాయ నమో నమః. అదిగో దేవదేవుడు తమ యొక్క సహచరుడైన సర్పరాజు ఆదిశేషుడితో కూడినటువంటి ధర్మదీక్ష కంకణ స్వరూప విశేషాలను తాము ధరించి తమ యొక్క నిత్యకన్యకా శిరోమణుల చేత ధరింపజేసేటువంటి శుభక్షణాలు. హే పరమాత్మ, శ్రీమాన్ అంబోధి కన్యా విహరణ భవనీ భూత వక్ష ప్రదేశ. శ్రీమాన్ అంబోధి కన్యా విహరణ భవనీ భూత వక్ష ప్రదేశ. భాస్వద్భోగీంద్ర భూమిధరవర శిఖర ప్రాంత కేళీరసజ్ఞ శశ్వద్బ్రహ్మేంద్రవన్ హి ప్రముఖ సురవరారాధ్య సురవరారాధ్యమానాంఘ్రిపద్మః. పాయాల్ మాం వెంకటేశః ప్రణతజనమనఃకామనాకల్పశాఖీ. పాయాన్ మాం వెంకటేశః ప్రణతజనమనఃకామనాకల్పశాఖీ. అదిగో మహాశ్రీమంతుడైనటువంటి గోవిందుడు సాక్షాత్ పద్మాలయగా ప్రకాశమానమైనటువంటి ఆ సముద్ర రాచకన్యక మహాలక్ష్మి విహరించేటువంటి అద్భుతమైన వక్షస్థల ప్రదేశంతో ప్రకాశమానమైనటువంటి వాడై శేషగిరి శిఖరాల మీద చక్కగా విహరించేటువంటి రసజ్ఞుడైనటువంటి స్వామి బ్రహ్మ ఇంద్రాది దేవతల చేత నిరంతరం నమస్కరించబడి పూజించబడుతున్న పాదపద్మ ద్వంద్వంతో ప్రకాశించేటువంటి ఆ భక్తజన మనస్సులకు కల్పవృక్షమైనటువంటి గోవిందుడు తాను స్వయంగా తన సహచరుడైన సర్పరాజు ఆదిశేషుడిని ధర్మకంకణంగా ధరించారు. అలాగే అందమైనటువంటి తన యొక్క స్వరూప స్వభావ లావణ్యాలతో ఏ భగవానుని యొక్క
ధర్మ వైభవానికి తాము భాగస్వామ్యం పొందుతున్నారో అటువంటి వారిలో ఒకరైనటువంటి మొదటివారైనటువంటి వారు అదిగో అమ్మ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సముద్ర రాశకన్యకగా తాను స్వయంగా సన్నద్ధమై స్వామివారి యొక్క హస్తపద్మం నుంచి అందుకున్నటువంటి దివ్యమైన ధర్మదీక్షా కంకణ విశేషాన్ని తమ యొక్క వామహస్తానికి ఘంటానాదాలు వేదమంత్రాల మధ్య సాక్షాత్ ఆ శ్రీ మహాలక్ష్మి స్వీకరించి ధరించుతూ సమస్త భక్తులను కూడా చిరునవ్వులతో ఆశీర్వదిస్తున్నారు శ్రీ మహాలక్ష్మి. అద్భుతమైన రీతితో ఆనందాన్ని పంచిచ్చేటువంటి శుభక్షణాలలో మరో దివ్య దేవేరి కాబోతున్నటువంటి నిత్యనూతన కన్యకా శిరోమణి భూలక్ష్మి అదిగో ఆమె కూడా స్వామివారి యొక్క ఆదేశానుసారం కైంకర్య పొరలు అందిస్తున్నటువంటి దివ్యమైన కంకణ విశేషాన్ని ఘంటా వేదనాదాల మధ్య తాము కూడా స్వీకరించి భూమహాలక్ష్మి ధరించి చక్కగా విశ్వాన్ని అనుగ్రహిస్తున్నారు. సమస్త కార్యాలను శుభావహంగా నిర్వహించడానికి సన్నద్ధమైనటువంటి కైంకర్య పొరలు అదిగో చిరునవ్వుల కొండదేవర యొక్క కరుణా కటాక్ష వీక్షణ ప్రభావం చేత ప్రకాశవంతమైన ఆత్మరక్షారూపాత్మకమైన కంకణ విశేషాన్ని తమ యొక్క దక్షిణ హస్తానికి చక్కగా ధరించి కైంకర్య పొరలు అదిగో స్వామి యొక్క కళ్యాణ కార్యానికి నిర్వహించడానికి వారి పాదాలను అంటి చక్కగా అనుజ్ఞాపూర్వకంగా ఆ తరువాత కార్యమైనటువంటి యజ్ఞస్వరూపంతో భగవాను అర్చించడానికి ఆఘార కర్మ అనేటువంటి యజ్ఞకర్మతో ఆ కార్య విశేషాన్ని ఆరంభిస్తున్నారు. ఆచార్య స్వాముల అనుగ్రహపూర్వకమైన అనుజ్ఞతో దర్శిద్దాం, ఆశీస్సులు పొందుదాం. గోవింద వేగాయాం స్కంధమావాహ్యామి కననే పిత్రమావాహ్యామి స్కందేనే భూమివాహ్యామి మదలోకీకాగ్నిమాదాయ జాతవేదస అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతో దప్రతవ తస్తగ్మే దర్వణే నిమ్మర్కో దేవత దిమే దే యోయో నప్ర జ్యోతియాద బ్రహ్మ జ్ఞానమాం పురుస్తాన్ ఓం చతురస్రాకార మండలే ఓం భూ బ్రహ్మాణమావాయామే జాపరమావాయామే హిరణ్యగర్భమావాయామే పితామహమావాయామే బ్రహ్మణే నమః హిరమాతరం తాదార్విందం ఇంద్రమావాయామే సోమమావాయామే యజ్ఞాగమావాయామే హిందుమావాయామే చంద్రమావాయామే సోమాయ నమః సర్వోపజాప్రత్య హిరమాతరం బ్రహ్మం ప్రోక్షిష్యామే ఆజమానోస్తు పరిస్తూర్చం నిధాయ ధ్రువాసే తారుణాసే.
అతడు లక్ష్మీకాంతుడన్నియూనొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియూనొసగుగాక ఇతరుల వేడుకొంటేనే మిగలదు
అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక. మోదముతో నొక మాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. మోదముతో నొక మాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. ఆదిమూలమగుహరి ఆతుమ సేవించక, ఆదిమూలమగుహరి ఆతుమ సేవించక, ఏ దైవములగన్నానేమి సెలవు అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక. తల్లి భుజించిన వెల్లా తగు గర్భము శిశువుకు ఎల్లగా పరిణామమిచ్చుగాక. తల్లి భుజించిన వెల్లా తగు గర్భము శిశువుకు ఎల్లగా పరిణామమిచ్చుగాక. బుల్లము లోపలి హరికొసగని పూజలెల్లా, బుల్లము లోపలి హరికొసగని పూజలెల్లా, వెళ్ళి చింత పంటి వల్లే వృధా వృధా అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక. మహాజలోకస్య మధ్యే పరిభ్రమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకదమే వ్యక్త మహదహంకారపుతి వ్యాపస్తేజో వాయురాగాదాద్భైరారాణుతే అస్మిన్ మహద్ బ్రహ్మాండ మండలే ఆధారశక్త గోర్మానంద పదవే క్షీరసాగరే శ్వేతదివ్య మంటపగజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాదసాతల మహాతల పాతాళాది సప్త పాతాళత్యోపరితలే భూలోకే భువర్లోక సువర్లోక మహల్లోక జనలోక తపోలోక సత్యలోకాకే షల్లోకానామతమభాగే మహానాళాయ పంచాశ్కోటిన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంబూద్వీపే పాదవర్షే వరద గండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్య
रेखायां श्री वेंकटाचल दिग्भागे कृष्णा काव्य जोर मध्य प्रदेश आदि वराह क्षेत्रे वेंकटाचले दत्तपूर्वेशां ध्वसा परेशां तद्वंश्यानां पितॄणां नरकादिवत्तीर्ज्या मोद प्रमोद सम्मोद वैकुंठाख्य लोकेषु सा लोक्य सा रूप्य सा मिप्य सा युज्य दिव्य वैदिक विधानेन नानाविध शास्त्रोक्त मार्गेण वेदोक्त मार्गेण विघ्न सोक्त प्रकारेण हे मातृ कन्यादानास्तु फल प्राप्यतम कन्यादानम कारिष्ये अस्य श्रीमदादि नारायणस्य अनेककोटि ब्रह्माण्डनायकस्य अनंत कल्याण गुणगण गाम्भीरस्य दिव्य मंगल विग्रहस्य व्यंगचक्रगदार्घनंद गोमोदके पंचायुधरस्य कोटि सूर्य प्रकाशस्य श्रीमदो वैकुंठनायकस्य श्रीमद्वैकानस आगमोक्त प्रकारेण आंगेरस भारहस्मज भारद्वाज त्रयारुज्य प्रभुरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृतिभूत विधानेन प्रवर्धमानस्य संघर्षणावतारस्य हे महाविष्णो परब्रह्मणो नप्त्रेम आंगिरत बारहस्पति भारद्वाज त्रयाजे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पंचविध वेद प्रवर्तमानस्य संघर्षणावतारस्य गुणत्रय कर्मणो विधिवशाद उत्पस्थितिलगाद मानसुसकीयमानस्य हे महाविष्णो परवासुदेव शर्मण पौत्राय आंगेरत बारहस्पज भारद्वाज त्रयाश्च प्रभुरान्वित भारद्वाज गोत्रोद्भवस्य तमस्त देवदान पिटि मणिमकुट जुब्ज पराजित पादारविन्दस्य मत्स्यावतार रूपादि भगवत्परवासुदेवस्य हे महाविष्णो आदिनारायण शर्मणः पुत्राय आंगेरत बारहस्पज भारद्वाज त्रयाश्च प्रभुरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीट केयूर दिव्याभरण शोभिताय कौस्तुभालंकृताय दिव्य माल्यावरण भूषिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्ण गरुड वाहनारूढाय अचिंत्यात्मदिव्य लावण्य तेजो रत्नाकराय सकल वेदासागाध्यायिनौ अखिल लोक पवित्र पुत्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास पर ब्रह्मणे वराय गज समाधन चतुर्वेदासागाध्याय भार्गव चचारैदल पंचाशत प्रवरान्वित भार्गव गोत्रोद्भवे सर्वालंकार पते सुरांकना संसेवित पादारविंदा हे महाविष्णो वक्षस्थल निवासने आनंद कलात्मिका मूल प्रकृति भूता उत्तर फल्गुणी नक्षत्रे कन्या राजो जाताय इमां श्रीदेवी नाम्ने कन्यां वृणी महे वृणी त्वं दास्यामि ृवत्रियाश्यप्रवरान्वितोत्रोद्भवे सर्वालङ्कारवते सुराङ्कना संसेवित पादारविन्दा ते महाविष्णोः अत्यन्तमनोहरे अदौ श्यामलाङ्गे रेवती नक्षत्रे मीनरासो जाताय इमां भूदेवी नाम्नि कन्यां वृणीमहे वृणी त्वं दास्यामि कन्यां कनकसम्पन्नां कनकावरणेयुतां प्रेणातु कमलापते कन्यादान मुहूर्त मुहूर्त महांतो मुहूर्तोस्तु नमो कल्याण दिव्यमूर्तये नमो नमः। अदिगो चक्कनि गोविंदुनि तिरुकल्याणोत्सवंलो भागंगा देवदेवुडु महासंकल्पपूर्वकमैनटुवंटि विशेषं चेत అత్యంత ముఖ్యమైనటువంటి గోత్రనామాలతో కూడినటువంటి వధూవర విశేషాలతో నిండిన మహాసంకల్పాన్ని చక్కగా ఆచార్యస్వాములు పఠిస్తూ ఉండగా కైంకర్య పొరుల సమధికోత్సాహంతో ఆచార్య అన్నముల యొక్క వంశస్థులతో కూడినటువంటి ఆ విశేషాన్ని మహాసంకల్పపూర్వకమైన కన్యాదానాన్ని స్వీకరించిన శుభక్షణాలు
స్వయంగా మహానుభావుడు త్యాగరాజస్వామివారు ఆ దేవదేవుని తెరచాటున ఉన్నటువంటి స్వామిని స్వామీ తెరతీయగా రాదా అని ప్రార్థిస్తారు ఒకనొకనారు. అటువంటి స్వామి త్యాగరాజు భగవంతుణ్ణి కీర్తిస్తూ, అయ్యా నిన్ను ఎట్లా పూజించమంటారు, అసలు మిమ్మల్ని ఏ విధంగా నేను అర్థం చేసుకోవాలి అంటూ ఒక కీర్తనలో అంటాడు. ఎవరని నీర్ణయించేదిరా నరవర, ఎవరని నీర్ణయించేదిరా నిన్ను ఎట్లారాధించేదిరా నరవరా, ఎవరని నీర్ణయించేదిరా నరవరా, శివుడనో మాధవుడనో, శివుడనో మాధవుడనో కమలభవుడనో పరబ్రహ్మమనో, ఎవరని నీర్ణయించేదిరా. అయ్యా మహాత్మా, నిన్ను ఏమా ఏమని అర్థం చేసుకోమంటావు, వేద వేదాంత ఉపనిషత్తులన్నీ కూడా సమస్త దేవతల స్వరూపము నీవే అని, దేవతలుగా కనబడుతున్నవాడివి నీవే అని, నీవు తప్ప మరి ఇంకా ఏదీ లేదని, శివస్య హృదయం విష్ణువు విష్ణోశ్చ హృదయం శివ అని ప్రతిదినము మహాత్ములు సంధ్యావందనాది విశేషాలలో నిన్ను సమస్త పరివ్యాప్తమైన పరమాత్మగా నిన్ను ఆరాధిస్తూ ఉన్నారు కదయ్యా, ఎట్లా ఆరాధించమంటావు నిన్ను, అసలు ఎవరని నిర్ణయించమంటావు, ఎవరని నీర్ణయించేదిరా. నీవు శివుడవా లేదా మాధవుడివా లేదా సాక్షాత్తు విశ్వాన్ని సృష్టించినటువంటి బ్రహ్మవా లేదా పరబ్రహ్మవా, అన్నిటినీ ఆక్రమించి కూర్చున్నటువంటి పరబ్రహ్మమంటే చాలా పెద్దదైనటువంటి పరమాత్మ స్వరూపాన్నే పరబ్రహ్మ అంటున్నారు, బృహత్వాత్ బ్రహ్మ బ్రహ్మణత్వాత్ బ్రహ్మ అని. అటువంటి అంత అద్భుతమైన స్వరూపంతో ఉండేటువంటి నిన్ను ఎలా తెలుసుకోమంటావని ప్రశ్నిస్తారు. అలా ప్రశ్నించిన త్యాగరాజాది మహానుభావులను ఎవరైతే వెంకట రాఘవుడిగా ఉద్ధరించారో అదిగో ఆ దేవదేవుడు మాంగళ్య ధార నిర్వహిస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద మాంగళ్యం దందురాధేనా లోకరక్షణ హేతవే కంటే భద్రాని శుభహే సాంబ్రి వజ్ర దాంతటం, మాంగళ్యం దందురాధేనా లోకరక్షణ హేతవే కంటే భద్రాని శుభహే సాంబ్రి వజ్ర దాంతటం, మాంగళ్యం దందురాధేనా లోకరక్షణ హేతవే కంటే భద్రాని శుభహే సాంబ్రి వజ్ర దాంతటం, మాంగళ్యం దందురాధేన జీవరక్షణ హేతవే కంటే భద్రామి శుభహే సాంబ్రి వజ్ర దాంతటం, మాంగళ్యం దందురాధేన జీవరక్షణ హేతవే కంటే భద్రామి శుభహే సాంబ్రి వజ్ర దాంతటం, మాంగళ్యం దందురాధేన జీవరక్షణ హేతవే కంటే భద్రామి శుభహే సాంబ్రి వజ్ర దాంతటం, మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో మహాంతోన గృహంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, ఇంతటి చల్లగా పెట్టాడి.
పెళ్ళాడితివి ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్ను సంతోషించితివి నిన్ను చల్లగా పెళ్ళాడితివి భగవతో నారాయణ శ్రీనివాస స్వామిన వైవాహికోత్సవం రాజహోమం మోక్షే హరితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతో దప్రస్వ ఇమాం రాజానామిత్యభిగార్య ఇమాం రాజానామవామే సంరోజ్యకరగానమామ్యంతమ్మనామ్ రాజానామవందే దీర్ఘాయురస్తు పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాం రాజానామవామే సమృద్ధ్యకరణాన్ మమ తుభ్యం సంవరానాం తదగ్నేరనుమన్యతాం యయం నార్యోభగ్నౌ రాజానా లభంతే దీర్ఘాయురస్తు పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాం రాజానామవామే సమృద్ధ్యకరణాన్ మమ తుభ్యం సంవరానాం తదగ్నేరనుమన్యతాం యయం నాభ్యోపఘ్నౌ రాజానా స్వపందే దీర్ఘాయురస్తు పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భువ స్వాహ ఓం శువ స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ హరితేన ముగ్ధస్త హనుమతేన ముగ్ధస్త సరస్వతేన ముగ్ధస్త దేవసో దప్రాసావే హస్తదేవదేవస్య భగవతో నారాయణస్య పదే పురుషోత్తమస్య శ్రీనివాస స్వామిన వైవాహికోత్వాంగైర్వాంగభూతేన లాజోమాంతే యో రానిక్త సర్వోపప్రాయశ్చిత్తార్థ అదో దేవాది వైశ్వమ మోక్షే హరితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసో దప్రసువ అదో దేవా వంతునో విష్టోర్వ్యచక్రమే పృథువ్యాస ప్రదామ విశ్వాహ ఇదం విష్ణుర్వచక్రమేత్రే దాన్యతదే పదం సమూఢవస్యపాగుంశ్రేయ స్వాహ ప్రేణ పదావి చక్రమే విష్ణుర్గోపాదాభ్య తతో ధర్మాణి దార్యన్ స్వాహ విష్ణోర్గర్మాణి పశ్యత యతో రథాని పస్పసే ఇంద్రస్యుస్సక అస్వాహ తద్ విష్ణోద్య పరమం పదగం తదా పశ్యంత సూరయ దివి వచక్రుదా తదగ్గ స్వాహ తద్విప్రా స్వామి పన్యమో జాగ్రవాం సదతే విష్ణోద్య పరమం పదగ్గ స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శువ స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ హతతేన ముగ్ధస్త హనుమతేన ముగ్ధస్త సరస్వతేన ముగ్ధస్త దేవసో దప్రా సావే ప్రజాపతి ఏస్వాహ ఇంద్రా ఇస్వాహ విశ్వేభ్యో దేవే భిస్వాహ శరత్ త్రివా
ब्रह्मणे दिमे बुद्धिर्मे पांचवा सप्तते अग्नि सप्तदश सप्तदाम अप्रियाणि सप्तहोत्रा ददात वाय जंत सप्तयो निर्वाण पुरस्वत गुते नस्वा तदान विद्वानन नब्रदेन भो नमादम परं जाप जाप देस्वा अग्नि भुक्त गस्वा वेद भुक्त गस्वा यो भुक्त गस्वा यो भुक्त गस्वा पदवे भुक्त गस्वा औषध वनस्पति गंधर्वा द्रासति व भुक्त गस्वा अग्नि जेन गस्वा वेद जेन गस्वा जो जेन गस्वा पदवे जेन गस्वा
सुप्रीतः सुप्रसन्नो वरदो भवन्तु तस्य ब्रह्मार्पणमस्तु। तस्य ब्रह्मार्पणमस्तु। सर्वं श्री श्रीनिवासार्पणमस्तु। यज्ञेश्वराय नमः। आवाहनाधिष्ठाय सर्वदेवताभ्यो नमः। यदा दां दृष्टाभिद्वयदा दां दृष्टाभियामे क्षेमार्थं शोभनार्थं। ॐ नमो नवनीतचोराय नमो नमः। नन्द नन्द ना गोविन्द नवनीत चोरा गोविन्द। नन्द नन्द ना गोविन्द नवनीत चोरा गोविन्द। पशुपालक श्री गोविन्द पाप विमोचन गोविन्द। अंटू आ देवदेवुडिनि వారణమాయిర పాసుర విశేషించేత కీర్తించి తన యొక్క కలలోకి వేయి ఏనుగులతో కదలి వచ్చిన స్వామిగా దర్శించినటువంటి ఆ మాత యొక్క విశేషాన్ని ఆ వారణమాయిర పాసుర విశేషించేత కొబ్బరికాయలు దొల్లిస్తూ జీయంగారు ప్రతినిధులు ఆ ముచ్చట చెల్లిస్తుండగా ఆ సాంప్రదాయాన్ని చెల్లించుకున్నాడు దేవదేవుడు. అదిగు దివ్య వైభవ విశేషం చేత తాము ధరించినటువంటి ఆ గజపుష్ప మాలా విశేషాన్ని మాలా పరివర్తనమనేటువంటి కార్య సాంప్రదాయిక విశేషంలో భాగంగా సాక్షాత్తు రమారమణి కంఠసీమకు అందించి ఆమె ఎంతో ప్రేమగా తిరిగి సమర్పిస్తుంటే ఆ దివ్యమైనటువంటి మాలా విశేషాన్ని తాను స్వయంగా ధరించాడు ఆ శ్రీవారు. ఎంతో సంతోషంతో భగవానుడు మరలా తాము ధరించినటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ గజపుష్పమాలా విశేషాన్ని సాక్షాత్ భూరమణీమణి కంఠసీమకు ఎంతో సంతోషంగా అందిస్తుండగా చిరునవ్వుల పువ్వులు పూయిస్తూ అమ్మ భూదేవమ్మ అందుకున్నటువంటి ఆ కళ్యాణమాలను ధరించి మహాసంతోషంతో తిరిగి సాంప్రదాయక మర్యాదానుసారం తిరిగి దేవదేవుని కంఠసీమకే చక్కగా అందించింది అమ్మ భూదేవమ్మ. అందుకున్నటువంటి దేవదేవుడు సంతోషంతో సమస్త భక్తులను కూడా ఆశీర్వదిస్తూ గోవింద నామాలతో తమను కీర్తిస్తున్నటువంటి స్వామిని అదిగో అన్నమయ్య పిడికిట తలంబరాలతో కీర్తిస్తుండగా అక్షతారోపణ విశేషాన్ని భక్తులందరి యొక్క కన్నుల ద్వారా తాను స్వీకరిస్తూ ఆ భగవానుడు అదిగో ఆశీర్వదిస్తున్నాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అక్షతారోపణ విశేషం అందుకుందాం పిడికిట తలంబరాలతో అన్నమయ్య కీర్తన విశేషం ద్వారా. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
ఎడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. Oh.